లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత వెంటనే దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా స్టార్ట్ చేస్తాడనుకుంటే ఇంతవరకు సెట్స్ పైకి రాలేదు. దర్శక ధీరుడు రాజమౌళితో సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూనే ఉంది. ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే 9 మహేష్ బాబు పుట్టినరోజున అనౌన్స్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. స్టోరీ లాక్ అయిందని త్వరలోనే మ్యూజిక్ వర్క్ కూడా స్టార్ట్ కానుందని టాక్ వినిపిస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే మహేష్ కెరీర్లో ఎప్పటికీ మర్చిపోలేని చిత్రాల్లో ఒకటి మురారి. ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీని ట్యాగ్ చేసి మహేష్ బాబుతో ఓ సినిమా చేయండి, ఎప్పుడు మహేష్ అన్నతో సినిమా అని ఓ అభిమాని అడిగారు. దీనికి కృష్ణవంశీ స్పందించారు. మహేష్ బాబు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ అని ఆయనతో సినిమా చేయడం కష్టమని చెప్పాడు. కృష్ణవంశీ మహేష్ గురించి ఇంటర్నేషనల్ స్టార్ అనడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రంగమార్తాండ తర్వాత కృష్ణవంశీ కొత్త సినిమాను ప్రకటించలేదు. రైతు, అన్నం అనే పేర్లతో సినిమాలు తీయాలని అనుకుంటున్నట్టుగా గతంలో ప్రకటించారు. ఆ సినిమాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో, ఎవరితో ఉంటాయో క్లారిటీ లేదు. కృష్ణవంశీతో మైత్రి సంస్థ సినిమా చేయాలి అనుకుంది, కానీ ఎలాంటి అప్డేట్ లేదు. కృష్ణవంశీ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్గా ఉంటున్నారు, కానీ కొత్త సినిమా కబురు మాత్రం చెప్పడం లేదు. మరి ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా మహేష్ కృష్ణవంశీ కాంబో మూవీ సెట్ అవుతుందేమో చూడాలి.